టీడీపీ మహిళా నేత ముల్పూరి కళ్యాణిని బలవంతంగా అరెస్టు చేశారు. నైట్ డ్రెస్ మార్చుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా అత్యుత్సాహం ప్రదర్శించారు. డోర్ దగ్గర నుంచి ఇటు విండో సైడ్ లేవు కదా, ఫిబ్రవరి 20న గన్నవరంలో టీడీపీ వైసీపీ మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో నమోదైన రెండు కేసుల్లో కళ్యాణి నిందితురాలుగా ఉన్నారు. ముందస్తు బెయిల్ రాకపోవడంతో అప్పటి నుంచి ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. హనుమాన్ జంక్షన్ లోనే తన నివాసంలో ఉన్నట్లు సమాచారం రావడంతో తెల్లవారుజామున ఇంటిని ముట్టడించిన హనుమాన్ జంక్షన్ పోలీసులు కళ్యాణిని అరెస్టు చేశారు. డోర్ దగ్గర నుంచి ఇటు విండో సైడ్ లేవు కదా, ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, మూల్పురి కళ్యాణిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. తాను నైట్ డ్రెస్ మార్చుకుని వస్తానన్నా కూడా పోలీసులు వినకుండా అత్యుత్సాహాన్ని ప్రదర్శన ఇస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి పూర్ణ? ప్రియాంక, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూలపూరి కళ్యాణ్ని ఈ రోజు తెల్లవారుజాము సుమారు 4 గంటల ప్రాంతంలో అదుపులో తీసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే ఆమెను అరెస్ట్ చేసినట్టు కూడా పోలీసులు కొద్దిసేపు క్రితం ప్రకటించడం కూడా జరిగింది. ఏదైతే ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరంలో జరిగిన వైసీపీ మరియు తెలుగుదేశం నాయకుల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఆమె మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఆమె మీద దాదాపు 2 కేసులు నమోదైనట్లు కూడా మన ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే అప్పట్లో ఆమె మీద ఎస్టీ కేసుతో పాటు మరో కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. వీటి మీద ఆమె ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు, కానీ అప్పటి నుంచి కూడా ముందస్తు బెయిల్ రాకపోవడంతో మూల్పూర్ కళ్యాణి అజ్ఞాతంలో ఉంది. అయితే ఆమె నిన్న ఆ నివాసంలో అంటే హనుమాన్ జంక్షన్ లో ఆ నివాసంలో ఉన్న విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే తెల్లవారుజామున ఇంటికి వెళ్లి చుట్టుపట్టారు. అయితే ఇక్కడ అరెస్ట్ చేసిన తీరు మాత్రం చాలా వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పోలీసులు ఎప్పుడూ కూడా ఈ పోలీస్ డ్రెస్ అనేది వేసుకోలేదు, కేవలం ఒక మహిళా కానిస్టేబుల్ మాత్రమే యూనిఫామ్ లో వచ్చారు. మిగిలిన సిబ్బంది మొత్తం కూడా ముఫ్తీలో వచ్చారు, ఒకసారిగా ఇంట్లోకి తోసుకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఆమె నైట్ కావడంతో మొత్తం కూడా నైట్ డ్రెస్ లో ఉంది. ఆ నైట్ డ్రెస్ మార్చుకుని వస్తాను అన్నప్పుడు కూడా ఆ పోలీసులు కూడా ఎవరు కూడా వినిపించుకున్న పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆమె నేను డ్రెస్ మార్చుకుని వస్తానని చెప్పి ప్రాధాన్యపడినా సరే ఇక్కడ కాదు స్టేషన్ లో మార్చుకోవచ్చు అని పోలీసులు కూడా చెప్పడం కూడా జరిగింది. వీటన్నిటిని కూడా కుటుంబ సభ్యులు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. ఎందుకంటే కనీసం పోలీసులు మానవ హక్కుల కూడా విలువలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. ఎందుకంటే నైట్ డ్రెస్ లో ఉన్న ఒక లేడీ ఎలా వస్తుంది అని చెప్పి కుటుంబ సభ్యులు పదే పదే ప్రశ్నించేప్పటికి కూడా ఆ పోలీసులు మాత్రం ససేమిరా అంటూ ఓవర్ యాక్షన్ చేసిన పరిస్థితి అక్కడ నెలకొంది. ఎందుకంటే ఆమెను కనీసం డ్రెస్ కూడా మార్చుకోనికుండా చాలాసేపు ఇబ్బంది పెట్టారు. దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పోలీసుల తీరుని ప్రతిఘటించడంతో మొత్తం కూడా చివరికి పోలీసులు కొంతమేరకు తగ్గి చివరికి మూలపూరి కళ్యాణి ఆమె బట్టలు మార్చుకుని చివరికైతే బయటికి వచ్చిన పరిస్థితి నెలకొంది. కేవలం పోలీసులు మాత్రం వైసీపీ నాయకులు అండదండలతోనే మొత్తం కూడా పేటరైపోతున్నారని చెప్పి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక టీడీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఆమెను ఈ తెల్లవారుజామున అదుపులో తీసుకుని నేరుగా గన్నవరం పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పూర్ణ.